sir will talk about Mallanna sir. He will always speaking that whenever if Mallanna sir will get his seat or power, definitely there is a good future for all of us teachers, he will be saying. He is a very friendly nature and he is very honest person, truthful person. He has the intention to serve the society. He wanted to do something better for the society. He wanted to change the society. That like always, always, I have a desire to meet you people, sir. Because many times I heard about you people with Narendra, sir. So I had, who is this Mallanna, sir? I have to meet Venkat, sir. Who is this people? This much honesty is there still in the society like that. I had a desire to meet these people. So today the program, distribution program is organized by Spoorti Foundation along with Venkat sir. Really, we are very thankful to you. Whenever you got power, so please take care of all of our teachers. We are very talented. Actually, we dedicated our life in teaching profession only. Because we used to believe that teaching profession is the best and the noblest profession. Even though we have many talents, we never look forward and backward anywhere because we are very happy with that school. But anyhow, the school job has been, now it is a dilemma whether we get back or not. The future only will decide, but I will request you all to please, whenever you get the power, we hope we bless you all and thank you. Thank you. వెంకట్ మరియు సీమ మల్లన్న గారికి మా టీచర్స్ అందరి తరఫున మరియు మా పీటీ గారి తరఫున మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. మీరు చేసిన సహాయం మీరు మర్చిపోలేమండి. ఇంకా ముందు ముందు కూడా మీరు ఇలాంటి న్యూస్ కానీ ఇంకా మా టీచర్ల బాధలు కానీ మీరు అలాగే ప్రపంచంలో జరిగేటివన్నీ ఎలాగూ అయితే మీరు ఒక మాట మీదగా నిలబడి ఎలాగైతే మీరు బ్రదర్స్ మీ వాళ్ళు చేస్తున్నారో అలాగే మాకు ఏ కష్టాలు వచ్చినా ఏ బాధలు వచ్చినా మీరు ముందుండి నడిపిస్తూ మా పీటీ సార్ గారిని వాళ్ళెనక మమ్మల్ని మీరు నడిపిస్తూ మాకు ఇంకా ముందు ముందు ఏదైనా సాయం చేయాలని మా బాధలను అందరికీ తెలియజెప్పాలని ఇప్పుడున్న ఈ కరోనా పరిస్థితిలో మేము ఎదుర్కొంటున్న బాధలు మేము ఇళ్ల కిరాయిలు మా ఇంకా వేరే పిల్లల పరిస్థితులు వాళ్ళ ఫీజులు ఇలాంటివి ఎన్నో మాయ ఆగిపోయినాయి. అలాంటివి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా మా బాధలను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ మా కోసం ముందుకు రావట్లేదు. వేరే వేరే జిల్లాల్లో నిన్న ఇప్పుడు తీర్మాన్ వల్లన్న గారు వెళ్ళారని సార్ చెప్పారు. అక్కడ వరంగల్లో జరిగిన ఒక టీచర్ ఆత్మహత్య ములుగు అక్కడ జరిగిన ఒక ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి బాధలు భరించలేకనే తను చేసుకున్నాడు. అట్లాంటి బాధలు ఏ టీచర్లకు కానీ సార్లకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ మళ్ళీ మళ్ళీ రాకుండా మీరు మా విషయాన్ని కూడా అందరి ముందు పెట్టి మీ ఛానల్లో ప్రచారం చేయాలని మా టీచర్లు అందరి తరఫున కోరుకుంటున్నానండి. చాలా చాలా థ్యాంక్స్ మీకు వెంకట్ గారికి మరియు కిమ్మార్ మల్లన్న గారికి నరి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏదైతే అకాడమీ ఉందో మనకు స్పోర్ట్స్ గేమ్స్ సంబంధించినటువంటి మరి ఆ అకాడమీని స్థాపించినటువంటి వెంకటేశ్వర్ గారు అలాగే మరి వారికి మద్దతు ఇచ్చిన వాళ్ళ సోదరుడు తీమార్ మల్లన్న గారు అలాగే దీంట్లో ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి పనులు చేస్తున్నటువంటి లేదా దాంట్లో అధికారపూర్వకంగా అనధికారపూర్వకంగా కానీ వాళ్ళు పనులు చేస్తున్నటువంటి అఖిల భావంతో పనిచేస్తున్నటువంటి నరి లక్కీ మరియు అలాగే మన పీట్ సార్ నరేంద్ర గారు అయితే ఏమిటి మరి వీరి యొక్క సహాయంతో వీరి యొక్క ప్రోత్సాహంతో అంటే ప్రజల్లో కేవలం చదువు మాత్రమే కాదు పిల్లలకి ఆటలు పాటలతో పాటు పిల్లల శారీరక దారుఢ్యం పెరగడం వల్ల ఏమిటి మానసికంగా కూడా వికాసం జరుగుతుంది. తద్వారా వాళ్ళ చక్కటి ఆరోగ్యం వచ్చినటువంటి దూరదృష్టితో కూడుకున్నటువంటి ఒక విశాలమైనటువంటి ఆలోచన చేసి దానికి తగినటువంటి వ్యక్తులను ఎంపిక చేసుకున్నటువంటి మన చిటైన్ దానిలే వెంకటేశ్వర్ గారికి అలాగే సినిమారు వార్తలు కర్త కర్మ క్రియ అనేటువంటి మల్లన్న గారికి నిజంగా వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. స్పెషల్లీ మేము ఒక గత 6 నెలల సంది ఉద్యోగాలు కోల్పోయి ఇంట్లో కిరాయిలు కట్టలేని పరిస్థితిలో ఉండి మాకు చాలా ఇబ్బంది అవుతున్న టైంలో మరి మాకు ఇలాంటి ఇంట్లో మీరు అట్లీస్ట్ తిని మీరు మీ పిల్లల్ని చూసుకోండి అని చెప్పి మాకు నెలకు సరిపడా గ్రాసరీ ఇచ్చినందుకు అండ్ ఇందులో ఈ గ్రాసరీలో మీరు కూడా మీకు తోచిన సహాయం చేసినందుకు క్యూ న్యూస్ క్యూ మీడియా క్యూ స్పోర్ట్స్ తీర్మార్ మల్లన్న వెంకట్ సార్కి అండ్ నరి లక్కీ గారికి అందరికీ కూడా మా టీచర్స్ తరఫున నుంచి థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. మరి ఉత్తర్ ప్లే అకాడమీ స్థాపించిన సార్ వెంకట్ సార్కి అండ్ అందులో వర్క్ చేస్తున్న
కోచ్ హెడ్ కోచ్ వర్క్ చేస్తున్న నరిలక్కికి ఈ సందర్భంగా మీరు ఇక్కడ వచ్చి మా పార్టిసిపేషన్ చేసి మా టీచర్ల బాధని మీరు అర్థం చేసుకొని మీకు తోచిన సహాయం చేసినందుకు మీకు మా టీచర్ సర్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సర్ మీ పిలవగానే మీరు ముందుకు వచ్చి ఇక్కడ పార్టిసిపేషన్ చేసినందుకు చాలా థాంక్స్ అండ్ స్పెషల్ గా అన్న ఎవరైతే క్యూనియస్ క్యూమేడియా తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు అండ్ వెంకట సార్ ఉన్నారు మీకు నిజంగానా మా టీచర్స్ తరపు నుంచి చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారు మా పరిస్థితి మీకు అర్థమైంది ఇంకా ముందు ముందు ఇలాంటి పరిస్థితులు మాకు రాకుండా మమ్మల్ని ఆదుకోవడానికి కావాల్సిన నిర్దేశకాలు మార్గాన్ని మీరు చూపిస్తారని మాకు ఎప్పుడు మీరు తోడుంటారని చెప్పి కోరుతూ థ్యాంక్స్ థ్యాంక్స్ ఎలాట్.